వేములవాడ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ తమదన్నారు. దీనికి రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని కానుకగా అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పుల్కం రాజు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం, మాధవి రాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ముందుగా 20వ సంవత్సరం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ చైర్లందరికీ తెలంగాణ రాష్ట్రంతోనే ఈ యొక్క తెలంగాణ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర సంస్థతోనే మరి తెలంగాణ రాష్ట్రం బాగుపడతా అని చెప్పి ప్రజలందరూ ఒక ముక్త కంఠంతోనే మరి రెండు సార్ల కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన సందర్భంలో మరి ఎక్కడ కూడా ఎన్కడేయకుండా అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈరోజు విమలవాడ పట్టణంలోని గౌరవ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని అలాగే పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి 2001 ఏప్రిల్ 27వ తేదీన ఏర్పడినటువంటి పార్టీ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితేనే మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక వాళ్ళ కోసం అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, నిధులు నియామకాలు కావచ్చు, అనేక రంగాల్లో సంతృప్తి పడతాయని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రంగాల కోసం నిరంతరం పాటుపడుతున్నారు. మరి ఇంకా రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా పేద ప్రజల కోసం కావచ్చు, బడుగు వర్గం ప్రజల కోసం కావచ్చు, మరి పార్టీ నాయకులు కావచ్చు, ఇతర అందరూ మరి పార్టీ కోసం మహనీషులు శ్రమిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం బాసటగా నిలవాలని తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 సంవత్సరాల ఆయుర్వాద దినోత్సవాన్ని వేములవాడ పట్టణంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పట్టణాధ్యక్షులు అందరి దగ్గర సమక్షంలో తెలంగాణ తల్లికి పూలమాలలు అర్పించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం అమరవీరుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భారతదేశంలోనే ఒక మహనీయ వ్యక్తి కేసీఆర్ గారు 20 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఈ తెలంగాణ ప్రాంతం ఏ వెనుకబడతానం ఉందో దానిని గుర్తించి ప్రజలకు తెలుసుకొచ్చి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ సాధించిన వ్యక్తి మహనీయులు ఆ అధికారంకి వచ్చి 6 సంవత్సరాల లోపటనే నివ్వరపోయే అబ్బరపరిచే విధంగా ఇంత గణనీయమైన మార్పు 6 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిన మహనీయులు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి బంగారు తెలంగాణకు బాటలు వేసింది కాబట్టి పూర్తి స్థాయిలో పేద వర్గాలకు ఫలాలు అందే దర్శకచ్చిన కాబట్టి వారు మళ్ళీ ఇంకా రాబోయే సంవత్సరాల కాలంలో ఆయుర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున ఘనంగా ప్రతి కార్యకర్త గల్లా ఎగరేసుకుని మేము టిఆర్ఎస్ నాయకులం, టిఆర్ఎస్ కార్యకర్తలమని చెప్పుకునే విధంగా ఈ పార్టీ అరే దశంగా తిరుగుతుంది కాబట్టి మళ్ళొకసారి పెద్దలు మహనీయులు గణనీయులు కేసీఆర్ గారికి ఈ తెలంగాణ పార్టీ పక్షానికి వేములవాడ పక్ష పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.